కార్మికులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రభుత్వం మంచి చేస్తూ మరొకరు ఉసురు పోసుకుందంటే వ్యాఖ్యానించారు ఆయన. అసెంబ్లీలో ఆటో కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం ఆటో కార్మికులను రోడ్డును పడేసిందని, వీరి కోసం ఆలోచన చేసి నెలకు 15,000 రూపాయల చొప్పున జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను హరీష్ రావు ప్రారంభించారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు ఆటో కార్మికులను మొత్తం రోడ్డు మీద పడేసినట్టు చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కార్మికుల పక్షాన ఆలోచించాలి. ఇలా కార్మికులు తమ యొక్క జీవనాన్ని కోల్పోయే పరిస్థితి. దీనికి ఇలా ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఉచిత బస్సు మంచిదే, దాని ఎవరు కాదంటలేదు. ఇంకా బస్సులు పెంచండి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊళ్ళకు బస్సులు పోతలేవు, అక్కడ కూడా బస్సులు వేయండి. కానీ మరి కార్మికులు దాదాపు 600,000 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరు ఉసురు పోసుకోవద్దు కదా. మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా మీ యొక్క సమస్యను ప్రస్తావిస్తాం. అసెంబ్లీలో కూడా నిలబడతాం. ప్రభుత్వం మీద ఒకటి చేస్తాం. ఆటో కార్మికులకు న్యాయం జరిగేదాకా కూడా మేము వెన్నంటి ఉంటామని చెప్పి కార్మికులందరికీ కూడా మనవి చేస్తాం.